हेलो फुडीज, आई एम बैक. वेलकम टू आवर चैनल बैचलर्स रुचुलु. చాలా చాలా డేస్ అయిపోయింది, మినిమం 1 మంత్ అయిపోతుంది. మై లాస్ట్ రెసిపీ ఏంటి అంటే కొబ్బరి పాలతో పులావ్ తయారు చేశాను. దట్ ఈస్ మై లాస్ట్ రెసిపీ. మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత ఈరోజు ఒక కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటారా, సండే స్పెషల్ కోమటి సంచుల కూర. చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఐటెంలో ఈ కర్రీ కూడా తప్పకుండా టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిన రెసిపీ, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇది మేము ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతే మేము క్లీన్ చేస్తున్నాం. బికాజ్ ఎందుకు అంటే వీటిని క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటారా, ఇందులో బ్లాక్గా ఒక పదార్థం అనేది ఉంటుంది, దాన్ని మనం జాగ్రత్తగా తీసేసేయాలి. లేదంటే కర్రీ మొత్తం కూడా బ్లాక్గా అయిపోయి మీరు ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే ఆ బ్లాక్ అనేది పోదు. దానివల్ల కర్రీ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అందుకని ఆవిడ చేత మేము క్లీన్ చేసేసాం. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4 to 5 టైమ్స్ మంచిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా శుభ్రం చేసేసుకుంటే మంచిగా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుందంటే కర్రీ రెడీ అయిపోతుందని కాదులే ఫ్రెండ్స్, క్లీనింగ్ ప్రాసెస్ అక్కడితో అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాక ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. అదేవిధంగా ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇందులో మనం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్, అదేవిధంగా ఉల్లిపాయ పేస్ట్, అలాగే టమాటో పేస్ట్, ఈ 3 పేస్ట్లను వేసుకొని అడుగు అంటకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఉండే పచ్చి వాసన మొత్తం కూడా పోయేంత వరకు మంచిగా మనం మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ని వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. మసాలా పౌడర్స్ అన్నీ వేసుకున్నాం కనుక తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంది, కనుక మొత్తం కూడా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. అలానే కొంచెం అజినోమోటో చైనా సాల్ట్ ఏదన్నా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కోమటి సంచుల్ని ఇందులో వేసుకోవాలి. అయితే ఈ కర్రీ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో అవుతుంది, దీన్నే మనం మెయిన్ డిష్గా పెట్టుకుంటే అవ్వదు. ఇది మనం సెకండ్ డిష్గా, సైడ్ డిష్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా తక్కువ క్వాంటిటీలో అవుతుంది మహా అయితే 2-3 మెంబర్స్కి. మేమైతే 1/2 కేజీ మాత్రమే తీసుకున్నాం. సో ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉడికిన తరువాత ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కసూరి మేతిని కూడా నలిపి వేసుకోండి. సువాసన చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం హోటల్కి వెళ్ళినా లేదంటే ఒక మంచి మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఫుడ్. సో ఆ స్మెల్ అనేది మనకి ఈ కసూరి మేతిని వేస్తే చాలా బాగుంటుంది, అంత మంచి స్మెల్ అనేది మనకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. సో అయిపోయింది, ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారుగా, ఈ విధంగా మనకి తయారవుతుంది ఫైనల్గా. చాలా మంచి కన్సిస్టెన్సీతో చాలా బాగా తయారైపోయింది. చూసారుగా, ఈ విధంగా మనకి చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు కనుక మేము చేసే విధానం నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వంటకం అనేది మీ వరకు చేరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.